హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పూజితాస్ కిచెన్ ఈ వీడియోలో నేను రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పాలక్ పన్నీర్ కోసం కావాల్సిన పదార్థాలు పాలకూర ఆకులు ఒక పెద్ద కప్పు పన్నీర్ క్యూబ్స్ బట్టర్ వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కసూరి మేతి లేదంటే ఎండబెట్టుకున్న మెంతికూర వాడుకోవచ్చు ఆయిల్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అల్లము సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ధనియాలు ఇంకా జీలకర్ర పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు ఫ్రెష్ క్రీమ్ ఇది లేకపోతే మీగడ వాడుకోవచ్చు ఒక ప్యాన్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి అందులో పాలకూర ఆకులను వేసుకొని ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత హాట్ వాటర్లో నుండి ఆకులను బయటకు తీసేసి ఐస్ వాటర్లోకి వేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల పాలకూర ఆకులకు కలర్ చేంజ్ అవ్వదండి మంచిగా గ్రీన్ కలర్లో అలాగే ఉంటాయి రెండు నిమిషాల తర్వాత ఐస్ వాటర్ నుండి ఆకులను తీసుకొని వాటర్ మొత్తం తీసేయాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి అల్లం ముక్కలను వేసుకోవాలి వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ ఇంకా కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలుపుకొని అందులో ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి ఇలా పౌడర్ని వేసుకున్న తర్వాత కాసేపు కుక్ చేసుకొని అందులో పన్నీర్ ముక్కలను వేసుకోవాలి పన్నీర్ ముక్కలను వేసుకున్న తర్వాత కాసేపు కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కసూరి మేతిని వేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల పాలక్ పన్నీర్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్